నిద్ర పట్టకపోతే ఏమవుతుంది? నిద్ర పట్టకపోతే ఒకటి మానసిక సమస్యలకి, ఇందాక చెప్పినట్టుగా డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివి, ఈ మూడ్ డిజార్డర్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇంకొకటి హార్ట్ మీద ఎఫెక్ట్ పడవచ్చు, ఒబేసిటీ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు. ఇట్లా బాడీలో వేరే సిస్టమ్స్ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల వచ్చే మా ఆరోగ్య సమస్యలను మనం ఎదుర్కొంటాం అన్నమాట. సో నిద్ర అనేది అంత ఇంపార్టెంట్. నిద్రలో కళ్ళు ఎక్కువగా వస్తాయి ఎందుకని? ఏంటంటే ఇక్కడ నిద్రలో యావరేజ్గా ప్రతి మనిషికి ఒక 2 నుంచి 3 గంటల దాకా కళలు అనేవి అందరికీ ఉంటాయి. కాకపోతే మన బ్రెయిన్ ఒక మెకానిజం వల్ల కళలు మనకి యూజువల్గా గుర్తుండవు, పొద్దున్న లేచేసరికి మర్చిపోతాం. ఏదో వేగ్గా కళ వచ్చినట్టు ఉండొచ్చు, లేకుంటే అసలు కళ వచ్చినట్టు కూడా మనకు తెలియకపోవచ్చు. ఈ నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల, లేకపోతే డీప్ స్లీప్ రాకపోవడం వల్ల, అండ్ కొన్ని స్లీప్ డిజార్డర్స్ వల్ల ఈ కళలు మనకి గుర్తుండి వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. కొంతమంది కళలో, భయంకరమైన కళలో చిగులిక్కిపడి లేవడం అలాంటివి కూడా ఉంటాయి. సో ఇటువంటి సమస్యలను కూడా మనం పరిగణించాల్సి ఉంటుంది. నిద్రలో వచ్చే కళలకు అర్థాలు ఉంటాయా? ఇంకొకటి ఏంటంటే ఈ కళల నుంచి ఏదో అర్థాలు ఉంటాయని చాలామంది కొంత భయపడుతూ కూడా ఉంటారు. బేసికల్గా ఈ కళలు ఎటువంటి కళలు వస్తాయనే దానికి చాలా థియరీస్ ఉన్నాయి. కానీ మేజర్గా వచ్చేసి ఏంటంటే మనకి ఆ రోజంతా జరిగినవి, మనం దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో, అండ్ ఏదైతే మనకి సప్రెస్డ్ ఎమోషన్స్ అంటాం, అంటే మనం అన్కాన్షియస్లో ఈ మనకే తెలియకుండా ఉండే కోరికలు, ఆలోచనలు అవన్నీ ఈ నిద్రలో కళల ద్వారా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఎగ్జాక్ట్గా ఇది ఆలోచిస్తుంటే ఇటువంటి కళ వస్తుందన్నట్టుగా ఉండదు. దానికి థీరీస్ ఇందాక చెప్పినట్టుగా చాలా ఉంటాయి. కానీ ఒకటి ఏంటంటే ఈ ఆలోచనలన్నీ కన్సాలిడేట్ చేసి ఒక చిన్న కళలాగా రావచ్చు. ఒక 10-15 ఆలోచనలు అట్లా కలిసిపోయి ఒక ఐడియా కింద కళలో రావచ్చు. అండ్ సింబలైజేషన్ అంటాం, అంటే మనకి ఈ బయట ఉన్న భయాలు అలాగే కాకుండా వేరే సింబల్లోకి రిప్రజెంట్ అయ్యి రావచ్చు. సో ఈ స్లీప్లో వచ్చే కళల్ని ఇంటర్ప్రిట్ చేయడానికి కూడాను కొంత అవకాశం ఉంటుంది. బట్ దాని గురించి భయపడాల్సిన విషయం అయితే ఉండదు. కళలు అనేవి అందరికీ వస్తాయి, కాకపోతే బాగా గుర్తుంటున్నాయి, దానివల్ల డిస్టర్బ్ అవుతున్నావు అంటే నిద్రలో ఎక్కడ లోపం ఉందని తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.